ఈ ముఖ్యమంత్రి పాపం చాలా పేదవాడు అవునా కాదా పేదవాడే కదా పేదవాడే కదా పేదవాడు అవునా కాదా కానీ ఆ పేదవాడు కన్న కూతుళ్ళపైన ప్రేమ ఎనలేని ప్రేమ కన్న కూతుర్ని చూడాలని అభిమానం పుట్టింది పాపం ఎల్లాల కదా ముఖ్యమంత్రి అయినా పేదవాడే కదా పాపం లండన్ కి వెళ్ళాలి కదా ఫ్లైట్లు ఉన్నాయి అక్కడ ఫస్ట్ క్లాస్ ఉంటుంది వెళ్ళొచ్చు ఆ పేదవాడు మాత్రం ప్రత్యేకమైన విమానం స్పెషల్ విమానం కూతురు మీద ప్రేమ ఇక్కడి నుంచి ప్రత్యేకమైన విమానం వేసుకొని లండన్ కి పోయాడు అక్కడ హీత్రూ ఎయిర్పోర్ట్ అక్కడ ల్యాండింగ్ ఉండాలంటే ఒక గంటకింత అని రేట్ పడుతుంది అంటే దగ్గర దగ్గర 30 40 కోట్ల రూపాయలు మీ డబ్బులు ఖర్చు పెట్టి ఈ పేదవాడు కూతుర్ల మీద అభిమానంతో లండన్ కు పోయాడు తమ్ముళ్ళు 11 రోజులు 40 కోట్లు అంట మా తమ్ముడు చెప్తున్నా 40 కోట్లు పేదవాడి కూతుర్లపైన ప్రేమ 40 కోట్లు ఏం తమ్ముళ్ళు గొప్పడే కదా ఎంత ఎంత పేదవాడి కూతురు మీద ప్రేమ ఎంత ఖర్చు 40 కోట్లు నీకు నాకేం తమ్ముళ్ళు కనీసం కూతుర్ని చదివించలేం కొడుకుని చదివించలేం కడుపు నిండా తిండి పెట్టలేం కరెంట్ ఛార్జీలు కట్టలేం కానీ పేదవాడు మాత్రం లండన్ లో చెప్పాడు పోయేవని ఇండియాలో పేదవాళ్ళందరూ కూడా కూతుర్ని చూడాలంటే 40 కోట్లు పెట్టి విమానాశ్రయంలో విమానాలతో వస్తారు ప్రత్యేకంగాని ప్రపంచానికి చాటి చెప్పిన నిరుపేద ఎవరయ్యా 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 ఇప్పటికైనా అర్థమైందా అర్థమైందా లేదా మీకు ఇది సైకో అంటారా ఏమన్నా పర్వాలేదు కానీ ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు ప్రజా జీవితంలో ఉన్నంత వరకు మన మీద దాడి ఇప్పుడు అడుగుతున్న పేటీఎం కుక్కలు మొరుగుతున్నాయి కదా రోజు మొరుగుతున్నారు కదా ఆ పేటీఎం కుక్కల దీనిపైన దృష్టి పెట్టండి మీకు అర్థమవుతుంది పెట్టాలనే తమ్ముళ్ళు పెట్టాలంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి ఆ పేటీఎం కుక్కలకి నేను సమాధానం చెప్పాకల్లా ఆ పేటీఎం కుక్కలకి మా ప్రజలే సమాధానం చెప్తారు రేపు రాబోయే రోజుల్లో సరే రాష్ట్రమైంది దేశమైంది మీ నియోజకవర్గానికి వద్దాం ఏం తమిళ్ళు గుంతగల్లు గుత్తి పామిళ్ళు 517 కోట్ల రూపాయలతో 6200 టిట్కో ఇళ్ళు ఇచ్చానా రంగులు వేశారు వేశారా లేదా ఇళ్ళు కట్టారా మీకు ఇచ్చారా అన్యాయం అవునా కాదా 5 ఏళ్ళు అయిపోయిందా లేదా 80% పూర్తి చేశానా లేదా కూతురి మీద ప్రేమ 40 కోట్లు మీ ఇల్లు పూర్తి చేయడానికి మనసు రాలా ఎలాంటి ముఖ్యమంత్రి అర్థమైందా మీకు ఇంకో పక్క హంద్రి నీవాపై రాగులపాడ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి 13 చెరువులకు నీళ్లు ఇవ్వాలని 42 కోట్లు శాంక్షన్ చేశాను ఇచ్చాడా డబ్బులు చేశారా పని చెయ్యరు అడిగే ధైర్యం మీకు కూడా లేదు కానీ ఓటేసే ధైర్యం ఉంది గుద్దుడే గుద్దుడు రేపు ఇంకో పక్క గుత్తి పట్టణానికి 173 కోట్లు ఇచ్చా త్రాగునీటి పరిష్కారం కోసం పామిడి పట్టణానికి 69 కోట్లు ఇచ్చా పూర్తి చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నీళ్లు ఇవ్వలేని వ్యక్తి ఓటు అడిగే హక్కు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క మైనారిటీ బాలికల కోసం బాలురు కోసం జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు మీకు నేను ఆ రోజు మైనారిటీ స్కూల్ ఒకటి బాలికలకు బాలులకి జూనియర్ కాలేజీ
పాలిటెక్నిక్ కాలేజీకి డబ్బులు ఇచ్చారు. దగ్గర దగ్గర 16-38 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు, బిల్డింగ్లు కట్టారు. ఇప్పుడు అక్కడ స్కూళ్ళు పనిచేస్తున్నాయా? కాలేజీ పనిచేస్తా ఉందా? ఆర్డీఓ ఆఫీస్ పెట్టారా లేదా? ఆ భూమి నుంచి మొరం తీసి అమ్ముకుంటున్నారా లేదా? దుర్మార్గులు అవునా కాదా? వీళ్ళకు మైనారిటీ పైన లేనిపోని ప్రేమ, ఒట్టొట్టి ప్రేమ, కరిగిపోతా ఉంది ప్రేమ. కానీ అంత దుర్మార్గులు వీళ్ళని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గుంతకల్ నుంచి కసాపూర్ వెళ్లే మార్గం రైల్వే అండర్ బ్రిడ్జ్ వచ్చిందా తమ్ముళ్ళు? రాదు. వచ్చే సమస్య లేదు, నేను రావాలా మళ్ళా దానికోసం, అప్పుడే వస్తుంది. 6 కోట్ల 20 లక్షలు ఇచ్చాం, అది కూడా రాకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క గుంతకల్లో ఇండోర్ స్టేడియం వచ్చిందా? పూర్తి చేశారా వీళ్ళు? చెయ్యలేదు. అంబేద్కర్ భవనాన్ని పూర్తి చేశారా వీళ్ళు? అది కూడా చేయలేదు. ఇంకో పక్క గుత్తికోట కోట, అదే మరిగా కసాపురం ఆంజనేయ స్వామి దేవాలయం, బంజారాల ఆరాధ్య దైవం, సేవాగడ్డ అభివృద్ధికి డబ్బులు ఇచ్చా, టూరిజం కేంద్రంగా తయారు చేయాలని ఆలోచించా. ఏమన్నా ఒక చిన్న పని అయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది అభివృద్ధి, వీళ్ళు చేసింది విధ్వంసం. జగన్మోహన్ అనుకుంటున్నాడు ప్రజలు మర్చిపోయారు, మీ చెవుల్లో పూ పెట్టాలనుకుంటున్నాడు. కానీ అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి చెవులో పూ పెట్టాలి. రేపు పెడతారా? మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు మీ ఊరుకొచ్చి అడిగితే, మీ ఓటు అడిగితే మద్యపాన నిషేధం చేసిరా, అప్పుడు మాట్లాడదామని గట్టిగా చెప్పే ధైర్యం మీకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పండి, కూడా చెప్పండి. జగన్ రెడ్డి, నీ పని అయిపోయింది, ఇంకేం మిగిలేదేమీ లేదు. ఇంకొక విషయం చూడండి, కరెంటు తమిళలో కరెంటు సంస్కరణ తీసుకొచ్చిన నేనే ఈ దేశంలో. జ్ఞాపకం ఉందా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కరెంటు వచ్చేది కాదు? 1995 నుంచి 2000 వరకు నేను సంస్కరణ తీసుకొచ్చి 2004లో మిగులు కరెంటు సాధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ మనం ఆపోజిషన్ లోకి వచ్చాం. 2014లో 22 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత, దానివల్ల పరిశ్రమలకు కూడా కరెంటు కోత. నేను వచ్చిన 100 రోజుల్లో కరెంటు ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇచ్చానా లేదా? ఎప్పుడన్నా కరెంటు కోత ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని. రేట్లు పెరిగాయని మిమ్మల్ని అడుగుతున్నా. కారణం ఏంటి? సమర్థత. ఆ రోజు నేను ఆలోచించింది, నా ప్రజల కోసం కరెంటు రేట్లు పెంచకుండా వినూత్నమైన పద్ధతుల్లో కరెంటు తగ్గించే విధానానికి ముందుకు పోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడికక్కడ కరెంటు లాసుల్ని అరికట్టాం, ఎక్కడికక్కడ కరెంటు అదనంగా ఉత్పత్తి చేశాం, ఎక్కడికక్కడ సోలార్ కరెంటు 10 రూపాయలుంటే 2 రూపాయలకు తగ్గించిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఏం జరిగింది? అసమర్థత, అవినీతి, ఎక్కడ చూసినా ఈ పేదవాణ్ణి దోచుకోవడానికి కరెంటు కూడా 7-8 సార్లు పెంచేశారు. అవునా కాదా? ఇప్పుడే ఒక తమ్ముడు చూపించాడు, తమ్ముళ్ళు 200 రూపాయలు కరెంటు ఛార్జ్ కట్టేవాళ్ళు ఈరోజు ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా. 800-1000 రూపాయలు అవునా కాదా? 1000 రూపాయలు కట్టేవాడు 5000 అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి, అవునంటే గట్టిగా చెప్పండి.